సార్ నమస్తే నమస్తే. సార్. ఏం సార్ అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత నిజంగా రోజుకు ఒక రకంగా మనకి వ్యూహం కనపడుతుంది. అంటే ఎలా చూడొచ్చు, ప్రస్తుత సుప్రీంకోర్టు వాయిదా గురించి కూడా మాట్లాడాలంటే ఏం చెప్తారు సార్ మీరు? సుప్రీంకోర్టు వాయిదా అనేది చాలా కీలకమైంది. అది అంటే సుప్రీంకోర్టు ఏ నిర్ణయానికి రాలేదు, నిర్ణయానికి రావడానికే వాయిదా పడ్డట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చర్చ జరగాలి, ఇంకా డిబేట్ జరగాల్సింది ఉంది, కనుక వాయిదా పడ్డది. అంతేగాని చంద్రబాబు నేరం చేశాడని కాదు, నేరం చేయలేదని కూడా కాదు. వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే హైకోర్టు పిటిషన్ కొట్టివేయాలి అని అన్నారు. హైకోర్టులో వీళ్ళు కేసు నమోదు చేశారు, కనుక కేసు కొట్టివేయాలని అడిగారు. కొట్టివేయడానికి వీలు లేదా అని తీర్పు ఇచ్చింది హైకోర్టు. అన్నప్పుడు హైకోర్టు తీర్పును కొట్టివేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇంకా తీర్పు ఏమి ఇవ్వలేదు. దీని అర్థం ఏంటంటే ప్రైమ ఫేసి అది ఆషామాషిగా ఏం లేదు అని అనుకోవాలి. ప్రైమా ఫేసి ఏదైతే పెట్టారో సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఇమ్మీడియట్ గా దీంట్లో ఏం దమ్ము లేదు అన్నప్పుడు కొట్టి వేసేయాలి. అలా లేదు కదా, దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ అని అంటాం ఇంగ్లీష్ లో. అలాంటిది ఏదో ఉంది కంటేనే సుప్రీంకోర్టు వాయిదా వేసింది, ఇంకా చర్చకు అవకాశం ఇచ్చింది. అందుకని ఇప్పుడు మనము స్ట్రాంగ్ వీక్ లేదు, కేసు వీక్ లేదు, కేసు చాలా స్ట్రాంగ్ అనే ఉంది. దేర్ ఈస్ సంథింగ్ సమ్ ఎవిడెన్స్ ఏదో కొంత ఉన్నందుకే ఆగింది అనేది మనం. ఎందుకంటే అంటే ఆ ఒక ఎవిడెన్స్ అంటే దాస్తున్నారు అంటారా, లేకపోతే ఏంటంటే అది ఎందుకంటే బయటికి ఎందుకు రానివ్వట్లేదు దాన్ని ఎవిడెన్స్? అంటే ఈ కేసులో వాదన ప్రతివాదనలో కూడా ఏమంటాం వ్యూహం ఉంటుంది. జగన్ టీం ఏదైతే ఉందో కేసును డీల్ చేస్తున్నటువంటి టీం కూడా వ్యూహంలో భాగంగానే ఎవిడెన్స్లు అనేవి ఒక్కసారి అన్ని బయటికి తీసుకురావాలి. ఒకసారి తీస్తే ఏమవుతుందంటే దాని ప్రిపరేషన్ వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. కనుక వన్ బై వన్ ఇప్పుడు తీస్తా ఉన్నా. లోకేష్ను ఉదాహరణకు చంద్రబాబు ఏమన్నా అయితే లోకేష్ 14 ఎంతో ఉంది కదా, అవును, అంత A14 సార్. A14 లాంటిది ఉంటుంది. ఇదంతా వ్యూహంలో భాగమే దాంట్లో. కానీ ఒక మాట నా నా ఇదేంటి అని అంటే, ఈ ఏదైతే ఐఆర్ఆర్ ఈ ఇన్నర్ రింగ్ విషయం రోడ్ వచ్చిందో, ఏమంటాం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఉంటుంది కదా, అమరావతి ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకొచ్చారు దీన్ని. ఈ అలైన్మెంట్ విషయం ఏదైతే వంకర టింకరగా ఉండాల్సిన పద్ధతిలో కాకుండా అవసరాలకు తగ్గట్టుగా వంపులు తిరగడం ఏదైతే ఉంటుందో, ఇది అంతటా జరిగింది ఈ దేశంలో. హైదరాబాద్ లో కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఇక్కడ హైదరాబాద్ రింగ్ రోడ్డు వంపులు తిరిగింది. ఈ వంపులు తిరగడంలోనే స్కామ్ ఉంటుంది. ఎవరి అదే అనుకూలంగా వాళ్లకు రింగ్ రోడ్ అనేది డ్యాన్స్ చేస్తుంది. ఎప్పుడు కూడా అవును. డ్యాన్సింగ్ టు ది ట్యూన్ అని అంటాము, అలా డ్యాన్స్ చేస్తుంటారు రింగ్ రోడ్లు ఎప్పుడు కూడా. ఇది కూడా తప్పకుండా డ్యాన్స్ చేసింది. కనుక హెరిటేజ్ ఫుడ్స్ కు అనుకూలంగా రింగ్ రోడ్ డ్యాన్స్ చేయకుండా ఎలా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నా. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు రింగ్ రోడ్ వంకరగా తిరగకుండా ఎలా ఉంటుంది? అధికారంలో ఉన్న వాళ్లకు మేలు కలిగించడానికి తప్పకుండా అది తిరగాల్సిన వంపులు ఏవైతున్నాయో ఆ వంపులు తిరిగే ఉంటుంది. కాకపోతే రికార్డులో దీన్ని ప్రాపర్ గా ప్రజెంట్ చేసుకోలేక ఈ కేసుల వరకు కోర్టుల వరకు రావడం అనేది జరుగుతుంది. ఊరికే నేను మీతో షేర్ చేస్తున్నా ఇది. అదే సార్, అదే కనుక దీంట్లో ఎక్కడో ఒక దగ్గర కొంత బలం ఉంది, ఎక్కడో ఒక ఇది దొరికింది. ఏమంటాం తీగ లాగితే డొంకంత కదిలినట్టు కదిలే ఒక అవకాశం అయితే ఉంటుంది అంటే నా అంటే ఇది అభిప్రాయం. మొత్తం అంటే కేసు మొత్తం మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి దగ్గరగా గత 19 రోజుల నుంచి, అంటే నిన్న జరిగిన వాదనలు కానీ లేకపోతే గతంలో జరిగిన వాదనలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, అంటే ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటారు లేకపోతే ఎలా ఉందంటారు? ఒకవైపు ఏమో చంద్రబాబు టీం చేసేటువంటి ప్రచారం చూస్తే ఎలా ఉంటుంది అని అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళది. అంత చాలా అమాయకుడు చంద్రబాబు, కనుక దీంట్లో ఏం లేదు తీసుకెళ్లి లోపల పెట్టారు
బనాయించారు కేసులు అని ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, నేను చంద్రబాబు అవినీతిపరుడు, జగన్ చాలా గొప్పోడు అనేది కూడా అంటలేను. ఎవరున్నా రింగు రోడ్డు మీరు అధికారంలో ఉన్నప్పుడు కావలసిన రీతిలో వంపులు తిరుగుతుంది, స్కామ్స్ ఉంటాయి దాంట్లో. కానీ అందుకని ఇప్పుడు ఏంటంటే వీటిని కేసు నుంచి బయటపడడానికి వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే నిన్న ఏజీ శ్రీరామ్ యొక్క వాదన ఏదైతే ఉందో విచారణ, సహకార డైరీల అన్నిటి వాటికి నష్టం కలిగిస్తూ, ప్రభుత్వం నడిపేటువంటి సహకార డైరీలకు నష్టం కలిగిస్తూ హెరిటేజ్ ఫుడ్కు లాభం కలిగించేటువంటి పనులు జరిగాయి అనేది ఆరోపణ మోపారు. దానికి తగ్గట్టుగా ఏమన్నారు అని అంటే, ఈ యొక్క హెరిటేజ్ ఫుడ్ సంబంధించిన ల్యాండ్ దానికి లాభం కలిగిస్తూ, అలాగే కరకట్ట నివాసం సంబంధించి సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు ల్యాండ్స్ కు వీటికి లాభం కలిగిస్తూ, లింగమనేని ఎవరైతే ఉన్నారో ఏది మన హెరిటేజ్ ఫుడ్స్ అధిపతిగా, వీడు చుట్టమే ఆయన బినామీ అసలు, ఇవన్నిట్లో క్విడ్ ప్రో కో ఉంది అనేది స్థానం లేకుండా పోతుంది. రాను రాను మెల్లమెల్లగా క్విడ్ ప్రో కో జరిగింది, హెరిటేజ్ ఫుడ్స్ కు లాభం జరిగింది, అలైన్మెంట్ అలాగే జరిగింది. అమరావతిలో మేజర్ ఏమంటాము మాస్టర్ ప్లాన్ లోకి ఇది ఒక ఐఆర్ఆర్ దీన్ని తీసుకొచ్చారు, ఒక సింగపూర్ కంపెనీని బేస్డ్ గా చేసుకొని ఇదంతా చేసి, ఈ ఆరోపణలు అన్ని ఏవైతున్నాయో వీటిల్లో చంద్రబాబు అండ్ కో ఏవైతున్నాయో వీళ్లకు లాభం కలిగించే పని ఈ ఆరోపణ మోపి పెట్టారు. ఇప్పుడు కేసు వాదిస్తా ఉన్నారు, లేదు ఏ తప్పు లేదు ఏం జరగలేదు అని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. వీళ్ళు లేదు జరిగింది అనేది తప్పకుండా జగన్ ప్రభుత్వము ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది.